కిడ్నీ బాధితులకు గుడ్ న్యూస్. దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధులతో పోరాడుతున్న బాధితులకు సురక్షితమైన తాగునీటిని అందించడమే కాకుండా అత్యున్నత ప్రమాణాలతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ ని శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. 4 దశాబ్దాలుగా పీల్చి పిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంత కాదు. ఏళ్ల తరబడి నుంచి చాప కింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21% పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 15,000 మంది చనిపోయినట్లు అంచనా. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ వ్యాధుల బారిన పడి విలవిలలాడిపోతున్నాయి. ప్రస్తుతం సీఎం జగన్ ప్రారంభించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సల్ని అందించడంతో పాటుగా వ్యాధి మూలాల్ని కనుగొనడానికి పరిశోధనలు చేయడానికి వీలుగా అత్యంత అధునాతన పరికరాల్ని ప్రభుత్వం సమకూర్చింది. ఈ ఆసుపత్రి నిర్మాణం కిడ్నీ వ్యాధుల పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లతో 2019 రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు చేసిన పాదయాత్రలో ఉద్దానం బాధితుల కష్టాల్ని ఎంతో దగ్గరగా చూశారు. సరైన వైద్యం అందక చికిత్సల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేక ఆర్థిక స్తోమత సరిపోక ఉద్దానం వాసులు పడే నరకయాత్రను చూసి చలించిపోయారు. అధికారంలోకొచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 3 నెలల్లోపే సెప్టెంబర్ 6, 2019 ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్కి పునాది వేశారు సీఎం జగన్. అయితే వరుసగా 2 కరోనా సంక్షోభం కారణంగా నిర్మాణ పనులు కొద్దిగా ఆలస్యమైనా పూర్తిస్థాయిలో పనుల్ని 18 ఫిబ్రవరి 2020 ప్రారంభించి 2 ఏళ్లలోపే నిర్మాణాన్ని పూర్తి చేసింది రాష్ట ప్రభుత్వం. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ని 85 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సుమారు 3.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 4 అంతస్తుల్లో 200 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో 98 సాధారణ పడకలు, 102 ఐసీయూ పే రూమ్స్ పడకలు ఉంటాయి. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు కారణం కలుషితమైన తాగునీరయ్యుండొచ్చు అనేది నిపుణుల అంచనా. ఈ సమస్యను తీరుస్తూ ముందుగా వారికి పరిశుభ్రమైన తాగునీటిని అందించడానికి 700 కోట్ల రూపాయలతో భారీ రక్షిత మంచినీటి ప్రాజెక్టు నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లో 827 గ్రామాల్లో సుమారు 8 లక్షల మందికి స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీరు ఇంటింటికి కుళాయి ద్వారా అందుతోంది. రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ కేవలం కిడ్నీ రోగులకు మాత్రమే పరిమితం కాదు. ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, న్యూరాలజీ, పల్మనాలజీ, ఆడియోగ్రఫీ, ఐసీయూ వంటి అత్యవసర సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఉద్దానం ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 24 గంటల వైద్య సేవలు ఇక్కడే అందుబాటులో ఉంటాయి.